నెల్లూరు ఎంపీగా నాలుగేళ్లలో జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొచ్చానని నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్లోని శాంతినగర్ 1వ వీధిలో సిమెంట్ రోడ్డుకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ మదన్మోహన్ రెడ్డి ఎంపీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదాలచే కేక్ కట్ చేయించారు. అనంతరం ఆదాల మాట్లాడుతూ నాలుగేళ్లలో రాష్ట్రానికి సంబంధించినవే కాకుండా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు అనేక కార్యక్రమాలు తెచ్చానని తెలిపారు. మినీ బైపాస్ లో ఫ్లైఓవర్, బైపాస్ లో 3 ఫ్లైఓవర్లు మంజూరు చేయించానన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ కు 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధారణంగా వచ్చే నిధులు కాకుండా అనేక శాఖల నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ మదన్మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు అవినాష్, సర్తార్, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, వెంకటేశ్వర రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రియాజ్, రాజేష్, హరిబాబు యాదవ్, నరసింహులు గౌడ్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన నెల్లూరు పట్టణానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మినీ బైపాస్లో ఫ్లైఓవరు, అదేవిధంగా బైపాస్ రోడ్లో 3 ఫ్లైఓవర్లు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు, ఇట్లా అనేక కార్యక్రమాలు అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాధారణంగా వచ్చే నిధులు కాకుండా అడిషనల్గా సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నన్ను ఈ రూరల్కి ఇన్ఛార్జిగా నియమించినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా తప్పిపోకుండా పేద అర్హులైన పేద ప్రజలకు అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సౌకర్యాలన్నీ కూడా నేరుగా వాళ్ళకు అందజేయడం, ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మేము గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలా ప్రాంతాల్లో చూసాం, ఎక్కడా కూడా వాలంటీర్ల మీద కానీ సచివాలయ వ్యవస్థ మీద కానీ కంప్లైంట్ లేకుండా వాళ్ళందరూ పనిచేయడం కూడా చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన రూరల్లో చాలా కొత్త ప్రదేశాలు, లేఅవుట్లు ఇవన్నీ కూడా రావడం, ఆ లేఅవుట్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నిధులు ఇవ్వమని కోరాను. దానికి వారు స్పందించి దగ్గర దగ్గర ఒక 20 కోట్ల రూపాయలు ఈ ప్రాంతాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసేదానికి శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిగిలి ఉన్నాయో ఆ రోడ్లు, ఆ డ్రైన్లు అన్నీ కూడా రాబోయే కాలంలో వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.